నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భక్తి గీత మాలిక కార్యక్రమానికి శుభ స్వాగతం. భక్తి తత్వాన్ని రంగరించిన కీర్తనలతో, ఆధ్యాత్మికతను నింపుకున్న గీతాలతో వీక్షించే ప్రేక్షకుల అంతరంగాలకు విశిష్టానుభూతిని కలిగించే సంగీత సాహిత్య సంభరిత కార్యక్రమమే భక్తి గీత మాలిక. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాయం వేళల్లో జరిగే సంగీత నివేదనం నాద నీరాజనం. సంగీత త్రిమూర్తులలో ఒకరిగా పేరుగాంచిన ముత్తుస్వామి దీక్షితార్ కృతులు అటు శాస్త్రీయ సంగీతానికి ఇటు భక్తితత్వ ప్రచారానికి నోచుకుంటూ దక్షిణ భారతదేశంలో విశేష ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ముత్తుస్వామి దీక్షితార్ విరచిత ఈ కృతితో ఈనాటి భక్తి గీత మాలిక కార్యక్రమం మీ ముందుకొస్తుంది. శ్రీశుక్ర భగవంతం చింతయ కారకం రవి నిరే
టెలివిజన్ తెరపైనే నూతన ప్రయత్నంగా రూపొందించిన కార్యక్రమం రాగరవళి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. రాగరవళి కార్యక్రమంలో తమ అత్యద్భుతమైన గాత్రంతో డాక్టర్ పంతులరమ ఎన్నో అద్భుతమైన కృతులను ఆలపించి ప్రేక్షకులని ఆనందపరవశుల్ని చేశారు. ఇప్పుడు రాగరవళి కార్యక్రమంలో మూడవ మేళకర్త రాగమైన గానమూర్తి రాగంలో శ్రీ త్యాగరాజస్వామి విరచిత ఈ కృతి ఇప్పుడు మీకోసం. గణమూర్తి గణమూర్తి శ్రీకృష్ణ వేణు గణమూర్తి శ్రీకృష్ణ వేణు గణమూర్తి శ్రీకృష్ణ వేణు గణలోల త్రిభువన పలవహి గణమూర్తి శ్రీకృష్ణ వేణు గణలోల త్రిభువన పలవహి గణమూర్తి శ్రీకృష్ణ వేణు గణలోల త్రిభువన పల
Ma ba da ni da ba da ni da ri da ri da 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 da
శారదామాతకు అత్యంత ప్రియమైనది కచ్చపి వీణ. అటువంటి మహామహిమ సమన్విత వీణానాదం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. వీక్షించండి, ఆస్వాదించండి, ఆనందించండి. Thank you.
భగవంతుణ్ణి మనసారా కొనియాడబడిన ఎన్నో గీతాలను వీక్షించారు కదా. మరికొన్ని భక్తిపూర్వకమైన గీతాలతో మరొక భక్తి గీతమాలిక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.